हेलो अंडी, नमस्ते. वेलकम बैक टू माय चैनल भवानीस होमली क्रिएटिविटी. इवाल्टी वीडियो लो नेनु ओका ब्लौज पीस नी मनम मग्गम रिंग की एला सेट चेसुकोवाली, करेक्ट गा एला सेट चेसुकोवाली, फ्रेम की अंड स्टैंड कूडा एला करेक्ट गा फिक्स चेसुकोवाली अनेदि नेनु ई वीडियो लो डीटेल गा शेयर चेस्तुन्नानु अंडी. मीरु ना चैनल नी फर्स्ट टाइम चूस्तुंटे गनुक तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि. अलागे पक्कन उन्न रेड कलर बेल सिंबल ऐकान नी टच चेस्ते नेनु चेसे प्रति ओक्क वीडियो मीकु నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో నేను నా ఛానల్లో వచ్చేసి మగ్గం వీడియోస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది పోస్ట్ చేస్తానండి. నేను ఆల్రెడీ ఇక్కడ బ్లౌజ్కి బ్యాక్ బార్డర్ అనేది ఆల్రెడీ డిజైన్ చేసేసాను. సో ఈ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఆ వీడియో చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. సో బ్లౌజ్ అనేది ఇదన్నమాట. నేను ఆల్రెడీ డ్రా చేసుకొని పెట్టుకున్నాను. మనకి కరెక్ట్గా షేప్ రౌండ్ షేప్ కావాలి కాబట్టి కరెక్ట్గా డ్రా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత రింగ్స్ ఉంటాయి కదండి మనకి. ఇది వచ్చేసి 22mm రింగ్ అన్నమాట. ఇది లార్జ్ సైజ్ రింగ్ అన్నమాట. ఈ రింగ్ అయితే మనకి బ్లౌజ్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. సో మనం ఈ కింద పెట్టుకున్న రింగ్కి కంపల్సరిగా ఒక కాటన్ క్లాత్ కానీ లేకపోతే ప్లాస్టర్ కానీ వేసుకొని, టేప్ కానీ వేసుకుంటే మన క్లాత్ అనేది చినిగిపోకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో ఇది ఒక రింగ్కి వేసుకుంటే సరిపోతుంది, టూ రింగ్స్కి అవసరం లేదండి. ఇక్కడ మనం ఇలా చుట్టుకుంటే క్లాత్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఇలా క్లాత్ కానీ సాఫ్ట్ క్లాత్ కానీ టేప్ కానీ కుట్టుకోవాలన్నమాట, చుట్టుకోవాలి. సో ఇది మనకి ఈ పార్ట్ అనేది మనకి పైన వస్తుంది. మనకి ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని మనం కుట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ ప్లాస్టర్ వేసాం కదా, ఈ ప్లాస్టర్ వేసింది అయితే కింద పార్ట్లో వస్తుంది అన్నమాట. బ్లౌజ్ కింద చూసారు కదా, ఈ బ్లౌజ్ వచ్చేసి పట్టు బ్లౌజ్ అన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఉందండి. మనం ఎప్పుడైనా కూడా మగ్గం వర్క్ వేసుకోవాలి అని అనుకుంటే ఆ క్లాత్ అనేది చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి పల్చగా ఉండే క్లాత్ వేసుకొని తీసుకొని మగ్గం వర్క్ చేయించుకుంటే అది వేస్ట్ అవుతుంది. సో ఇలా కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటే మనకి కూడా ఎప్పటికీ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా మనం క్లాత్ని మనం రింగ్కి పెట్టేటప్పుడు అడ్డంగా ఎప్పుడు లాగకూడదు, నిలువుగా లాగితేనే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట, పిగిలిపోకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఆల్రెడీ బ్లౌజ్ షేప్ అనేది ఆల్రెడీ డ్రా చేసుకొని పెట్టుకున్నాను. సో ఈ డ్రా చేసుకున్న వైజ్గా మనం రింగ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. మనకి ఈ ప్లాస్టర్ వేసుకున్నాం కదండి, ఈ ప్లాస్టర్ వేసుకున్న రింగ్ వచ్చేసి మనకి బ్లౌజ్ కింద రావాలి. ఎప్పుడైనా కానీ మనకి ఒకటి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద రింగ్ పెట్టుకున్న తర్వాత మనకి ఫోల్డింగ్స్ ముడతలు రాకుండా కరెక్ట్గా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ స్క్రూ ఉంటుంది కదా, స్క్రూ ఉన్న రింగ్ వచ్చేసి పైన సెట్ చేసుకోవాలి. ఈ స్క్రూ ఏంటి అని అంటే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత టైట్ ఫిట్టింగ్ అనేది ఈ స్క్రూ వల్ల చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ రింగ్ అనేది మనం కరెక్ట్ లూజ్గా ఉంచుకోవాలి. మనం క్లాత్కి పెట్టుకునే స్టార్టింగ్లో లూజ్గా పెట్టుకొని ఈజీగా ఇన్సర్ట్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత మనం స్లోగా లాగుతూ స్క్రూని తిప్పుతూ ఉండాలండి. చూసారు కదా, ఇలాగ దగ్గరగా క్లాత్ పట్టుకొని ఇలాగ లాగుతూ ఉండాలి. ఇలా లాగుతూ ఉంటే మనకి బ్లౌజ్ అనేది టైట్గా ఉండి వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ప్లస్ వర్క్ అనేది లూజ్గా రాకుండా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఇక్కడ కొద్దిగా లాగిన తర్వాత మనం స్క్రూ అనేది టైట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా మనం కరెక్ట్గా స్లోగా చెక్ చేసుకుంటూ నెక్ షేప్ అనేది చేంజ్ అవ్వకుండా కరెక్ట్గా మన క్లాత్ అనేది టైట్ చేసుకోవాలి. ఈ టైట్ చేసుకోవడం అనేది మగ్గం వర్క్కి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎలా టైట్ చేసుకుంటున్నాము, ఫ్రేమ్కి క్లాత్ అనేది ఎలా పెట్టుకుంటున్నాము అనే దాన్ని బట్టే మనకు వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో మనం ఇప్పుడే క్లాత్ కరెక్ట్గా సెట్ చేసుకుంటేనే వర్క్ అనేది ఈజీగా చేయగలము. ఇలాగా స్లోగా నెమ్మదిగా క్లాత్ అనేది మనం టైట్ చేసుకుంటూ ఉండాలి. పల్చడి క్లాత్ అయితే మనకి క్లాత్ అనేది చినిగిపోయే ఛాన్సెస్, డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట.
బికాజ్ మనం రింగ్ అనేది వుడెన్ రింగ్ పెడుతున్నాం కాబట్టి ఎలాంటి క్లాత్ అయినా కానీ డ్యామేజ్ అవుతుంది. సో మనం ఆ డ్యామేజ్ అవ్వకుండా ఈ రింగ్ పెట్టే ప్రాసెస్లోనే జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలని. సో ఇక్కడ కింద బార్డర్లో అనేది వర్క్ వచ్చింది కాబట్టి కింద గ్యాప్ అనేది ఉంటుందండి. సో ఆ గ్యాప్ ఉండడం వల్ల మనకి ప్రాబ్లం ఏం లేదు. ఇన్ కేస్ లూజ్ అవుతుంది అని అనుకుంటే కనుక కింద మనం థ్రెడ్డింగ్ తోటి టాకాలు అనేది వేసుకోవాలి రింగ్కి క్లాత్కి. ఇప్పుడు మొత్తం టైట్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి ఎంత టైట్ కావాలో అంత టైట్ చేసుకోవాలి స్క్రూ అనేది. ఫైనల్గా మనం ఇక్కడే అన్నమాట టైట్ చేసుకునేది. ఇంకేదైనా బ్యాలెన్స్ లూజ్ ఉండే ఛాన్సెస్ ఉంటే ఒకసారి ఫైనల్గా ఒకసారి ఇక్కడే చెక్ చేసుకొని టైట్ చేసుకోవాలి క్లాత్. ఫైనల్గా మొత్తం సెట్ చేసుకున్నామండి. ఈ సెట్ చేసుకున్న తర్వాత మనకి ఒకసారి చెక్ చేసుకోవాలి టైట్ అనేది ఎలా ఉంటుందో. చూసారు కదా ఇలా బౌన్స్ అవుతూ ఉండాలి, ఎంత టైట్గా ఉందో తెలుస్తుంది కదండి. సో ఇంత టైట్గా ఉంటే మగ్గం వర్క్ అనేది ఈజీగా వస్తుంది. మనం చేసుకోవాలన్నా కానీ వర్క్ చేసుకున్న తర్వాత ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి టైట్గా ఉంటుంది అన్నమాట. చూసారు కదా మనం ఇలా టచ్ చేస్తే మనకి లోపలికి వెళ్ళిపోకూడదు. ఇన్ కేస్ లోపలికి వెళ్ళింది అని అంటే లూజ్గా ఉన్నట్టు, అప్పుడు ఇంకా మనం ఇలాగ టైట్ చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిందండి. సో బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది. అండ్ ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను ఆల్రెడీ హ్యాండ్స్కి వర్క్ అనేది చేసేసాను, కంప్లీట్ అయిపోయింది, కాసులు పెట్టి వర్క్ చేశానండి. ఈ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఇంతవరకు ఆ వీడియోని చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఫస్ట్ వస్తాయన్నమాట. అండ్ నా ఛానల్లో వచ్చేసి మగ్గం వర్క్ అండ్ వెరైటీస్ ఆఫ్ డిజైన్స్, మగ్గం వర్క్ ట్యూటోరియల్స్ అండ్ మెటీరియల్స్ అండ్ డిఫరెంట్గా అవసరమయ్యే టాపిక్స్ అన్నింటినీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.